హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు కిచెన్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు రొయ్యల వేపుడు ఈజీ టూ మినిట్స్లో చేసుకోవచ్చండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను రొయ్యల వేపుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రొయ్యలు మనం కొన్నప్పుడు ఇలా ఉండవండి వాటిని ఒలుచుకోవాలండి బయట ఒలుస్తారండి మనం తీసుకున్నప్పుడే వలవమంటే వలుస్తారు ఇప్పుడు వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు ఉప్పు నీటిలో కడగాలండి ఆ స్మెల్ అంతా పోయిద్ది ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టానండి నేను దీంట్లో కొంచెం టూ టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ వేసుకోవాలండి అలాగే సరిపడినంత ఒక స్పూను పసుపు అలాగే సరిపడినంత సాల్టు వేసుకొని బాగా కలుపుకోవాలండి కొంచెం సరిపోయినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి బాగా కలుపుకోవాలండి దీన్ని ఒక థర్టీ మినిట్స్ మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే బాగా అల్లం పేస్టు మనం పసుపు కారం అంతా ఈ రొయ్యలకి పట్టాలండి అలాగే స్మెల్ రొయ్యలు స్మెల్ ఉంటాయి కదండి ఆ వాసన పోవడానికి టూ టేబుల్ స్పూన్లు నిమ్మరసం వేస్తున్నాను నిమ్మరసం కూడా వేసి కలిపి ఒక థర్టీ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఈలోపు మనం పచ్చిమిర్చి ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాము ఇప్పుడు థర్టీ మినిట్స్ అయిపోయిందండి ఒక బాండీ పెట్టుకొని రెండు టే టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి పెద్దవి కొంచెం ఆయిల్ ఫ్రై కదండి ఆయిల్ ఎక్కువగా పట్టిద్దండి ఇప్పుడు రో మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని మనం ఆయిల్లో వేసుకోవాలి ఈలోపు ఆయిల్ హీట్ అయిపోయిందండి మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అవి వేసుకోవాలి కొంచెం ముందుగా ఆవాలు జీలకర్ర వేసుకుంటున్నాను అవి కొంచెం ఫ్రై అవగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫైవ్ మినిట్స్ అయిపోయిందండి మనం మూత తీసి చూద్దాము చూశారు కదండి రొయ్యల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసిద్దండి ఎందుకంటే అవి వాటర్లో ఉంటాయి కదా ఇప్పుడు మనం ఈ వాటర్ అంతా పోయే దాకా మనం ఉడికించుకోవాలి ఈలోపు ఒక స్పూను ధనియా పౌడర్ అలాగే ఒక స్పూను జీరా పౌడర్ ఒక స్పూను గరం మసాలా పౌడర్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఉప్పు కారం సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చండి మనం ఫస్ట్ వేసుకొని మ్యారినేట్ చేసేటప్పుడు వేసుకున్నాం కదా సరిపోకపోతే మళ్ళీ ఇప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు వీటి అన్నిటినీ బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందామండి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకుందాము చూశారు కదండీ రొయ్యల ఫ్రై ఈజీగా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి